మరి ఏదో ఒకటి ఇచ్చి అధికారులంతా కూడా బ్లాక్ మెయిల్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో మనకి ఎన్నికలు జరిగే దాదాపు 11,000 చిల్లు ఉంటే వాటికంతా కూడా ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునే దానికి అవకాశం లేకుండా కలెక్టర్ దగ్గరికి పోయే విధంగా చేయాలా ఆ కలెక్టర్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు తప్ప మరి ఫోటోస్ పెట్టుకుంటే ఫోటోస్ అంటే ఈ నేను సర్పంచ్ గారు నిలుస్తా ఉన్నాను మా తండ్రి గారు అనేక పర్యాయాలు సర్పంచ్ గా పనిచేసి ఉంటాడు ఆ గ్రామంలో నేను పలానాయన కుమారుడు నేను ఎన్నికల్లో నిలుస్తా ఉన్నాను ఆ తండ్రి ఫోటో పెట్టుకుంటారు అవన్నీ కూడా ఎవరు ఆపగలుగుతారు ఏ విధంగా అది చట్టవిరుద్ధమని నేను అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఎన్నికల నియమాల్లో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తా ఉన్నాడు యాప్ తయారు చేశాడు ఏంది యాప్ అది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ను ఈయన రిలీజ్ చేశాడు మరి ఈరోజు కోర్టు కూడా తీర్పిచ్చింది నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళా చెప్తామని ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తా ఉన్నావు మరి ఈరోజు చూస్తే ఎన్నికలు ఉపకం జరుగుతూ ఉన్నాయి ఉపకం జరుగుతావు అంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు అంతా కూడా బాగానే ఉంది దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం దేవాలయాలకు పోవడం ఎందుకు నువ్వు చూడడం ఎందుకు చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతా ఉన్నాను మరి దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేది కాకుండా క్షమించరాదని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి అదే ఎన్నికలు అంటే నామినేషన్స్ అన్ని వితరాయాలు పూర్తయ్యాయి దాంట్లో 1,491 మంది నామినేషన్లు వేశారు మరి 2,736 1,491 గాను 2,736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో 513 ఇనానమస్ అయ్యాయి ఇనానమస్ అయితే అదేవిధంగా వార్డులు కూడా ఎనిమిది వేల 748 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి 23,754 మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ విధంగా మనం చూస్తే 2013 ఎన్నికలకు పోలిస్తే 2013లో 12,740 సర్పంచులకు మన కంబైన్డ్ స్టేట్లో మన 13 జిల్లాలలో అప్పుడు 12,740 స్థానాలకు గాను 1,980 యునానిమస్ అయ్యాయి అంటే ఇప్పుడు మొదటి దశ అయింది మనకు ఇంకా 3 దశలు ఉన్నాయి 4 దశల్లో సరాసరి చూస్తే 2,000 దాకా వస్తుంది ఇప్పుడు 500 చిల్లర అయ్యాయి కాబట్టి 513 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి కాబట్టి ఇంకా 3 దశల్లో కూడా 1,500 అనుకుంటే 2,000 వస్తాయి ఇప్పుడు కూడా 1,980 అంటే 2,000 అప్పుడు యునానిమస్ అయ్యాయి 2013లో మరి ఎప్పుడు ఇది జరిగే ప్రక్రియ యునానిమస్ కాకూడదు ఇవన్నీ ఇది చట్టవిరుద్ధము ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది మన రాష్ట్రం కాదు చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను మరి ఇవన్నీ ఉండి కూడా అతను కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చాలా తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరిస్తే నాకేదో ఆయన రేపు ఎంపీగాను ఎమ్మెల్సీగాను పదవిస్తాడు అని కక్కుర్తితో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు గురించి ఇతనికి తెలియదు మనకు తెలుసు ఈ జిల్లా వాసులందరికీ కూడా తెలుసు 31 మార్చికి ఇతని పదవి అయిపోతే ఇతని ముఖం కూడా చూడు ఫోన్లో కూడా మాట్లాడు అది ఆయన నైజం అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అయితే ఎవరు తను నమ్ముకున్నారో వాళ్లకు తప్పనిసరిగా మేలు చెప్పే విధంగా ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తారు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబుది మరి ఆ తత్వాన్ని గమనించకుండా నువ్వు ఏకపక్షంగా వ్యవహారం చేస్తా ఉన్నావు దీనికి ప్రతిఫలం తప్పకుండా నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనుభవించక తప్పదు మరి ఈరోజు చూస్తే మా జిల్లాల్లో నిలిపేశావు గుంటూరు చిత్తూరు నిలిపేశావు
गुंटूर आ चितूर लास्ट टाइम 2013 293 इनानमस राष्ट्र मन 13 जिले इपड़ मोदी विड़त 112 इंका एदना इंका 200 300 अदे विधा गुंटूर अब 162 इप्ड मोदी विड़त 67 मरी इवी अ जिला गुंटूर चंद्रबाबुना जिला चितूर यह रूम जिलाग्रीवा शक्ति उठी శక్తి ఉంటే మీరు కూడా వచ్చి ఏకగ్రీవాలు చేసుకోండి అంతేగాని నీవు ఒక ఎన్నికల కమిషనర్ గా ఉండి చట్ట విరుద్ధమైన ఇలాంటి చర్యలని కూడా తీసుకుంటావు నీకు తెలియదా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి అన్ని అధికారాలు ఉంటాయి ఎవరు నామినేషన్ అయినా తిరస్కరించొచ్చు ఎవరు నామినేషన్ అయినా గాని ఒప్పుకోవచ్చు దాంట్లో తప్పులు ఉండొచ్చు ఉన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత मन को मार्ग उ ఎన్నికల కమిషన్ ఆయన పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు లేదంటే ఎలక్షన్ కమిషన్ గాని లేకపోతే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఓడిపోయింటారో వాళ్ళు కోర్టులో పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు అంతే గాని ఎన్నికలు నిలిపేసా అంటే చిత్తూరులోనూ గుంటూరులోనూ నిన్ననే చాలా మంది అంటే 50% 60% 70% అందరూ కూడా డిక్లరేషన్ ఫారాలు తీసుకొని వెళ్ళారు నీకేం అధికారం ఉంది నిలబెట్టడానికి ఎన్నికలు ఏదైనా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఈ రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత అతను ఎన్నికల అధికారిగా ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి ఇప్పుడు కావాలనే నువ్వు నిలబడం నీకు తెలియదా డిక్లరేషన్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పి కావాలనే అతను భయభ్రాంతులు చేయాలా ఆఫీసర్లను కలెక్టర్లందరినీ కానీ తన గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలు జరిపించాలా అక్రమంగా తెలుగుదేశం పార్టీకి మెయిల్ చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు మీకందా కూడా తెలుసు గత సంవత్సరం మనం ఏదైతే ఎన్నికలకు పోయామో అప్పుడు మొట్టమొదట మనం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టాం తర్వాత మున్సిపాలిటీలు పెట్టాం తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అనుకున్నాం ఆ విధంగా ఆయన ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చాడు ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేశాడు నేను ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మళ్ళా తిరిగి ప్రారంభిస్తానని చెప్పి మరి అవన్నీ కూడా పూర్తి చేయకుండా కేవలం సర్పంచ్ ఎన్నికలే ముందు పెట్టడానికి కారణం గ్రామాలలో ఖర్చులు కార్పణ్యాలు రావాల ఎవడోవడు పనికిమాలినోడు చంద్రబాబుకు ఆ గ్రామంలో అండగా నిలవాల తెలుగుదేశం పార్టీ చచ్చిపోకూడదు చచ్చిపోయే పార్టీని మనం బతికించాలా అని చెప్పి ఆలోచన చేసి మీరు మీ కోటరి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి మొట్టమొదట ఏవైతే నిలిచిపోయిన ఎన్నికలను పూర్తి చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు పోవడం అనేది చాలా దురదృష్టకరం అన్నీ కూడా నువ్వు చట్టవిరుద్ధంగా చేస్తా ఉన్నావు ఏమన్నా మాట్లాడితే మాకు తెలియదు మేమేం మాట్లాడామో ఆయన ఏమన్నామో ఏమో కానీ మీడియాకైతే తెలుసు కదా మేము ఏమీ మాట్లాడకుండానే నా మీద బోచ మీద గవర్నర్ గారికి ఏకంగా లెటర్ రాశాడు అధికారంలో ఉన్న మంత్రులు తప్పు చేస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి గారికో ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికో లేఖ రాస్తారు ఈ విధంగా వీళ్ళు చేశారు ఇది నియమావళికి విరుద్ధంగా ఉంది మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏమి కూడా మమ్మల్ని అడుగుతారు లేకపోతే ఏది లేకుండా నేరుగా గవర్నర్కి రాశారు దాని మీద మేము ఈరోజు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చాం తప్పకుండా ప్రివిలేజ్ కమిటీ ముందర ఆయన వచ్చి జవాబు చెప్పాల్సి ఉంటుంది చెప్పిన తర్వాత ఆయన మీద చర్యలు కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తే తప్పకుండా శాసనసభ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మరి ఇంత దూరం తెలిసి కూడా అన్నీ కూడా కావాలనే కేవలం ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలా తిరిగి వాళ్ళకు అధికారం కట్టబెట్టాలా అనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాడు తప్ప ప్రజలంతా ఏ వైపు ఉన్నారు ప్రజలందరూ ఎవరిని ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సరాల పాటు చూడాలని ఉన్నారు మరి అది ఏమీ ఆలోచన చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమ మంత్రి ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో ఉన్నాడు కేవలం 2 సంవత్సరాల్లో మరి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కదా ప్రజలకు ఆయన ఏం చేయాలో చేస్తూ ఉన్నాడు కదా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదని నేను అడుగుతున్నాను నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు ఈ రాష్ట్రంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారో వారందరికీ నేను మీ సమస్యలు తెలియజేస్తూ ఉన్నాను మీడియా సమస్యలు మీరు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా
ఈ ఎలక్షన్ కమిషన్ మాటలిని చేస్తే తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేదే కాదు మీరు మా ప్రభుత్వమన్న రోజులు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఒక పిచ్చి ఆలోచన పిచ్చి చేష్టలు చేస్తా ఉండే కమిషన్ ను మీరు లెక్కబెట్టి మేము ఆయన చెప్పినట్లే చేయాలని ఏ అధికారి ఆలోచించినా కూడా ఆ అధికారికి తప్పనిసరిగా తగిన చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం మార్చి 31 దాకా మేము ఏది కూడా మాట్లాడడం లేదు నువ్వు ఏదైనా చేసుకో ప్రజలు మా పక్షాన ఉన్నారు నువ్వెన్ని ఏకగ్రీవాలు ఉద్దన్నా గానీ రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది మరి ముఖ్యమంత్రి గారు చేసిన పనులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మాకు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము నీకు భయపడాల్సిన పని లేదు।